చెప్పి చెప్పి విసిగిపోయాను ఇక భరించడం నావల కాదు నువ్వు నన్ను లవ్ చేస్తావా లేదా చెప్పు లేదంటే నా చావు కారణం విజయ్ అని లెటర్ రాసి మరీ చేస్తాను అప్పుడు కుదురుతుంది నీ తిక్క నేను అరుస్తున్నాను నీకు వినబడుతుందా లేదా ఆడదాని ఉసురు తగిలిన ఏ మగాడు బాగుపడ్డు నాశనం అయిపోతాడు అయినా నన్ను వద్దంటానికి ఒక్క కారణం చెప్పు నిన్నే ఒక్క కారణం చెప్పు ప్లీజ్ అందం లేదా ఫిగర్ లేదా ఫ్యాన్స్ ఫాలోయింగ్ లేదా నీకు అన్నీ ఈక్వే నీకు దండం పెడతాను నన్ను వదిలే మరి ఎందుకని విజయ్ జస్ట్ సే ఎస్ ఆర్ నో విజయ్ ప్లీజ్ నో అని మాత్రం చెప్పకు నువ్వు లేకుండా నేను బతకలేను సారీ ఐ డోంట్ నో హే మెంటల్ కేస్ నీకు ఎన్నిసార్లు చెప్పాను మనకి లవ్ కంటే కెరీర్ ముఖ్యమని ముందు నువ్వు కమిటీని పిక్చర్స్ కంప్లీట్ చేయి తర్వాత ఆలోచిద్దాం సరేనా Yes. తర్వాత మాట తప్పకూడదు మాట తప్పను షార్ట్ పెట్టారంటే 100 ఇస్ గ్యారెంటీ పర్ఫెక్ట్ అంతే సార్ సార్ పొద్దునొచ్చింది హీరోయిన్ కాదంట టీవీ 9 రిపోర్ట్ అంట టీవీలో మీ భాగోతం మొత్తం చూపిస్తున్నారు మీరు ఇక్కడ ఉండడం చాలా డేంజర్ మీరు ఎక్కడికైనా పారిపోండి అలా ఉండడానికి వీల్లేదే కట్ చేస్తే నీ బాగా చేస్తే నీ అమ్మ కడుపు మార పారా మీకు చేసేది ఏమీ లేదు ఆల్రెడీ టీవీలో ప్రసారం అయిపోయింది పారిపోండి పారిపోండి పరవయ్యా పద ఎక్కడికి రా పోతున్నారు ఎవరా ప్రొడ్యూసర్ ఎవరా డైరెక్టర్ రేయ్ మిమ్మల్ని నేను అడుగుతుంది చెప్పండి సార్ మరి చెప్పండి రేయ్ పోరాడు మీ భాగవతం అంతా టీవీ 9 లో చూసాను రా లాఠీలతో కాదు సార్ ఈ నా యాళ్ళని చెల్లయ్యేసి కుమ్మేయండి సినిమాలు తీస్తాం వేషాలు ఇస్తామని చెప్పి అమ్మాయిల్ని మోసం చేసే వాళ్ళకి ఇదే గతి కుదిరింది మళ్ళీ ఇలాంటి పని చెయ్యనే చేయరు దివ్యా రియల్లీ యూఆర్ గ్రేట్ లేదా మరి నీ హెల్ప్ లేకపోతే ఆ వెదవెనకు బుద్ధి చెప్పలేకపోయేదాన్ని రియల్లీ యు ఆర్ గ్రేట్ నువ్వు నాకు చాలా హెల్ప్ చేసావు అమర్ థ్యాంక్ యూ నువ్వు రియల్ హీరోవి షట్ అప్ అసలు ఏమనుకుంటున్నారా నువ్వు నేను చెప్పింది చేస్తాను చేయగలిగిందే చెప్తాను వాడేదో అన్నాడని వీడేదో వాగాడని అనవసరమైన టాపిక్స్ నాకు వద్దు కట్ 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 బ్రహ్మాండంగా చేశా థాంక్ యూ సార్ థాంక్ యూ వెరీ గుడ్ అమ్మా డైలాగ్ బాగా చెప్పావు కంగ్రాచులేషన్స్ థాంక్ యూ మీరు చెప్పే డైలాగ్లో ఇదెంత సార్ నో 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 న్యూ ఆర్టిస్టు అది ఫస్ట్ టేక్లో ఓకే చేయడం అంటే మాటలు కాదు వెళ్దాం వెళ్దాం కీప్ ఇట్ అప్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ థాంక్ యూ వెరీ మచ్ డైరెక్టర్ కిరణ్ మాట నిలబెట్టాడు ఆయన మాట నువ్వు నిలబెట్టావు విష్ ఆల్ ద సక్సెస్ నువ్వు ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాను తప్పకుండా సార్ ఓకే మా మరి నేను వస్తాను షార్ట్ రెడీ అయ్యండి ఓకే బాయ్ బాయ్ సార్ బాయ్ మేడం ఏందిరా ఆ హీరోగాడు ఇంకా రాలేదు ఈ పోరిని చూస్తుంటే ఐస్ క్రీమ్ కిలో లెక్క తినేస్తుంది అసలు వస్తాడంటావా అంకుల్ ఇంకో కోన్ ఐస్ క్రీమ్ కావాలి రేయ్ గా పోరికి ఏదో కావాలంట తెచ్చినారా తెచ్చినాం సారు
పడిపోయి దీన్ని ఎక్కడ పట్టుకొచ్చినరా నా ప్రాణాలు తోడేస్తుంది అంకుల్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ లేదు నా మెదడు తినవే చిచి అయ్యా ఇక్కడ అన్నం తినవా దీన్ని తిను ఏందా చూపు సాంబా ఏమైనాదిరా ఆ పోరినికి ఇట్లా గోకినవా ఏంది తల్లి తోడనా ఏం తెలవదన్నా సరే గాని దాని నోరు ముందు బంద్ చేయండిరా సరేనా అన్నా దీని నెత్తి పగలగొట్టి సంపేద్దామన్నా ఓయ్ విజయ్ Yeah, Vishwanath speaking. Yeah, tell me. Yes. I will be there within 5 minutes. Okay. Yes, yes, I am coming there. You please wait there. I am coming. Yeah, within 5 minutes I will be there. Yes. Okay. Okay, bye bye. Chudandi Mr. Vijay. D gurinchi na daggara correct information ledu. అతని విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది మీలాంటి ఆఫీసర్స్ ఎలా అంటే ఎలా సార్ అవును సార్ అతని మీద ఇమిడియట్ గా యాక్షన్ తీసుకోవాలి ఎస్ చూడు మిస్టర్ అమర్ అతని మీద యాక్షన్ తీసుకోవాలంటే అతని యాక్టివిటీస్ తెలియాలి అలాగే ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ కూడా కావాలి సార్ ఇంతకంటే ఆధారాలు ఇంకేం కావాలి హరికిరణ్ని షూటింగ్ స్పాట్కొచ్చి చంపుతానని బెదిరించాడు ఆ రాస్కల్ని అరెస్ట్ చేయడానికి ఇంకేం కావాలి దానికి ఇంకా కొన్ని ఆధారాలు కావాలి చూడు మిస్టర్ విజయ్ బట్ కిరణ్ ఈజ్ సెలబ్రిటీ ఆయన చెప్పాడని డీని అరెస్ట్ చేశామంటే మీడియా కిరణ్ని వదలదు మేము ఏం చేయాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి చేయాలి సరే మీరేం చేస్తారో నాకు తెలియదు ఆ డీని మాత్రం వదలకూడదు మీకు అంతగా కంప్లైంట్ అవసరం అనుకుంటే నేను కిరణ్ కామన్ గా కంప్లైంట్ ఇస్తా మిస్టర్ విజయ్ డీని అరెస్ట్ చేయడం క్షణాల్లో పని కానీ వాడు 1 అవర్ లో బయటికి వస్తాడు మరేం చేద్దాం సార్ డీ కంపెనీని కంట్రోల్ చేయలేమా సార్